Kadham chit bhavati drishtyana kala paridevitum imam muhurtam dukkhana drakshasyantam anindite. స్నేహా స్నేహా, నేనుండగా నీకు అప్పు దొరికేలా చేస్తానా? నీకు అప్పు ఇచ్చేవాడికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తానే గాని పాపం ఇంటి దగ్గర నువ్వు సేటు వస్తాడు డబ్బులు తెస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటావు. కానీ ఈపాటికి సేటు డబ్బులు పోగొట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. డ్రైవర్ సార్, కొంచెం త్వరగా పోనీ. అలాగే సార్. We'll be right back.
ఎవరు మీరు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీరు బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బ్లాక్ మనీయా? నా దగ్గర మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే తెలుస్తుంది. ఆ బ్రీఫ్ కేసులు ఏముంది? ఇది నా పర్సనల్ మనీ సార్. ఓపెన్ చేయండి. మీకింత డబ్బు ఎక్కడిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ డబ్బుకు లెక్కలున్నాయా? ట్యాక్స్ పే చేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? ఇదంతా బ్లాక్ మనీ అనే అనుమానంతో సీజ్ చేస్తున్నాం. సార్ ఇది బ్లాక్ మనీ కాదు సార్, వైట్ మనీ సార్. లెక్కలన్నీ ఉన్నాయి సార్. అయితే లెక్కలన్నీ చూపించి డబ్బు తీసుకెళ్ళండి సార్. ఒకరికి డబ్బులు చాలా అవసరమని అర్జెంటుగా తీసుకెళ్తున్నాను. సమయానికి డబ్బులు తీసుకెళ్ళకపోతే సమస్యల్లో పడతారు. తర్వాత వచ్చి లెక్కలు చూపిస్తాను, డబ్బులు ఇవ్వండి సార్. ఎవరికో ప్రాబ్లం వస్తే మాకేంటండి? ఇది బ్లాక్ మనీ అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది, సీజ్ చేస్తున్నాం. వైట్ మనీ అయితే లెక్కలు చూపించి తీసుకెళ్ళండి, లేకపోతే జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఆఫీసర్స్, లెట్స్ గో. ఇప్పటికి సీటు మీద రైడ్ జరిగి ఉండాలి. ఇంకా ఫోన్ రాలేదేంటి? వావ్, వాట్ టైమింగ్ అజయ్, నువ్వు అనుకున్నదంతా జరుగుతుందిరా. హలో సార్, నేను విక్రమ్ మాట్లాడుతున్నా సార్. 100 ఇయర్స్ విక్రమ్, 100 ఇయర్స్. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. చెప్పు, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? సక్సెస్ సార్. అంతా మీరు చెప్పినట్టే చేశాం. సీట్ మీద రైట్ చేసి 10 లక్షలు తీసుకున్నాం సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. డబ్బులు తీసుకుని ఇంటికి రండి. మీకోసం స్పెషల్ గా స్కాచ్ రెడీగా ఉంది. మీరు రాలేదంటే నేను తాగేస్తాను. నో ఛాన్స్ సార్. ఇద్దరం కలిసే తాగుదాం, వెంట వచ్చేస్తున్నాను. గుడ్, కమ్. ఓకే సార్. స్నేహ స్నేహ స్నేహ, నీ దగ్గరికి రావాల్సిన డబ్బులు నా దగ్గరికి వస్తున్నాయి. నేను క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయలేక ఏడ్చి ఏడ్చి బ్రతికే దారి లేక చివరికి నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతావు. యాప్ యాప్. That's what's gonna happen. Thank you.
ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నాకు వేరే పనుంది. ఓ సేటు వస్తున్నాడా లేదా? ఇప్పుడే ఫోన్ చేశాను కదండి, మధ్యలో ట్రాఫిక్ లో ఇరుక్కున్నారేమో, వచ్చేస్తారులేండి, కొద్దిసేపు వెయిట్ చేయండి. హలో. హలో స్నేహ, నేను. చెప్పనయ్యా. ఏం లేదు స్నేహ, ఆ సేటు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడో లేదో అని కనుక్కుందాం ఫోన్ చేశాను. ఇంకా రాలేదన్నయ్య, దారిలో ఉన్నారట, ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. డబ్బులు తెచ్చిచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా, నరసింహ వల్ల ప్రాబ్లం ఏం లేదు కదా. అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తే ఇంకా ప్రాబ్లం ఏముంటుందన్నయ్య, డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చారు, ఏ ప్రాబ్లం లేకుండా అంతా సవ్యంగా జరిగిపోతుంది. కానీ నువ్వేం టెన్షన్ పడద్దు. సరే స్నేహ, నాకు విజయవాడ ట్రిప్ ఉంది, రేపు ఉదయం కల్లా వచ్చేస్తాం, సరేనా? సరే అన్నయ్య, ఉంటాను. అమ్మా స్నేహ, ఎవరమ్మా ఫోను? అన్నయ్య. అన్నయ్య గిన్నయ్య, ముందు సీటు వస్తున్నాడా లేదా కనుక్కో, నాకు అర్జెంటుగా పనుంది. అమ్మా ఇంకొకసారి సీటు గారికి ఫోన్ చేయమ్మా. డ్రైవర్ సార్, తొందరగా ఐడి ఆఫీస్కి వెళ్ళు. అలాగే సార్. హలో సార్, నేను స్నేహని మాట్లాడుతున్నాను. ఇక్కడ అందరం మీకోసం ఎదురు చూస్తున్నాం. రావడానికి ఎంతసేపు పడుతుంది సార్? వచ్చి ఏం చేయమంటావు? నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. నీకిద్దామని డబ్బులు తీస్తుంటే మధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి డబ్బులు తీసుకెళ్లిపోయారు. నీకు సహాయం చేయబోయి నేను సమస్యల్లో ఇరుక్కుపోయాను. నా దగ్గర డబ్బులు లేవు, ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు. అమ్మా ఏమైందమ్మా, చేటుగా రావడానికి ఎంతసేపు పడుతుంది? అతను రావట్లేదు నాన్న. రావట్లేదా? ఇందాకే కదా ఫోన్ చేసి 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడని చెప్పావు. మన ఇంటికి అనేక బయలుదేరారట, కానీ మధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి డబ్బులు తీసుకెళ్లిపోయారట. ఏంటి అంతా కలిసి నాటకాలాడుతున్నారా? డబ్బులు ఇచ్చేస్తాం రమ్మని చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఏవేవో కట్టుకథలు చెప్తున్నారా? సార్, కథలు చెప్పాల్సిన అవసరం మాకేముందండి? నిజంగానే అతను డబ్బులు తెచ్చేస్తామన్నారు, కానీ మా దురదృష్టం కొద్ది చివరి నిమిషంలో ఇలా జరిగింది. మా మాట మీద మీకంత నమ్మకం లేకపోతే ఆ సేఫ్ ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, మీరే మాట్లాడి చూడండి. నాకు కావాల్సింది డబ్బులు, రుజువులు కాదు. డబ్బులు మీరు ఎలాగా ఇవ్వలేరని అర్థమైంది.
రోజు నన్ను ఎంతసేపు వెయిట్ చేయించినందుకు ఇప్పుడే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించి బయటికి పంపించేయాలి. కానీ ఇంకా 24 గంటలు టైం ఉంది కదా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటానికి రెడీగా ఉండండి. కానీ ఇంకా 24 గంటలు టైం ఉంది కదా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటానికి రెడీగా ఉండండి. చెప్పినర్సిమా, మీ ప్లాన్ సక్సెస్ సార్. స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే ఆ సీట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేశారు సార్. పాపం డబ్బులిచ్చి ఇల్లు విడిపించుకోవాలి అన్న వాళ్ళ ఆశ తీరలేదు సార్. అది ఎలాగో జరగదని నాకు తెలుసు నర్సిమా. ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఏంటో చెప్పు. అందరూ బాగా ఏడుస్తున్నారా? ఏడవకుండా ఇంకేం చేస్తారు సార్? డబ్బులు వచ్చేస్తాయి, ఇంకా ఇంట్లోంచి బయటికి వెళ్ళవలసిన అవసరం ఉండదనుకున్నారు సార్. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రోడ్డు పడాల్సిన అవసరం వచ్చింది కదా సార్. ఏడవకుండా ఏం చేస్తారు సార్? గుడ్ గుడ్ గుడ్. ఇన్ సమ్ టైం వాళ్ళు వినపోయే న్యూస్ కి ఇంకా ఎక్కువ ఏడుస్తారు. మీరు ఏమైనా చేయగల సమర్థవంతులు సార్. నిజంగానే వాళ్ళు డబ్బులిచ్చి డాక్యుమెంట్స్ తీసుకుంటారనుకున్నాను సార్. కానీ మొత్తం మీరు తారుమారు చేసేశారు. నెక్స్ట్ ప్లాన్ ఏమిటి సార్? అంతకు ముందు చెప్పిన పని పూర్తి చేయి. ఓకే, ఇచ్చిన గడికి వెళ్ళి ఇల్లు ఖాళీ చేయించు. ఓకే? అలాగే సార్. మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఓకే గుడ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆలోచించడానికి? విస్కీ. నువ్వేం భయపడకు, నీకేం కాదు. నేను అన్నాను కదా నీకేం కాదు. అదిగో బండి వస్తుంది, ఎలాగైనా నేను దాన్ని ఆపుతాను. నువ్వు బాధపడకు, కాస్త ఓడ్చుకో. అదిగో అక్కడ కారు వస్తాను, లిఫ్ట్ అడుగుతాను. నేను అన్నాను కదా. స్టాప్ 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 సార్ ప్లీజ్. జాగ్రత్త కదా, జాగ్రత్త జాగ్రత్త. సార్ నా భార్యకి నొప్పులు ఎక్కువయ్యాయి సార్, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బస్సు రావడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త హాస్పిటల్ వరకు లిఫ్ట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. సరే ఎక్కండి. చాలా థ్యాంక్స్ సార్. రండి మెల్లగా ఎక్కండి, మెల్లగారా. జాగ్రత్త జాగ్రత్తగా ఎక్కు కొంచెం. సార్ వచ్చిన ప్రతి కారుని వెతుకుతున్నాం సార్, ఏ కారులోనూ గంజాయి దొరకలేదు. నాకెందుకో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనిపిస్తోంది సార్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ తప్పు కాలేదు, జాగ్రత్తగా వెతకండి.
ఏదో కారులో ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే సార్. Thank you.